మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇప్పటి వరకు 150కి పైగా చిత్రాల్లో నటించినప్పటికీ ఆయన ఏ రోజు కూడా షూటింగ్ కి లేట్ గా రాలేదట. అందుకే ఆయన మెగాస్టార్ చిరంజీవి అయ్యారు అంటూ చాలా మంది అప్ కమింగ్ ఆర్టిస్టులకి ఆయన్ని ఒక ఉదాహరణగా చెప్తూ ఉంటారు. చిరంజీవి లాంటి ఒక గొప్ప వ్యక్తి షూటింగ్ లో ఉన్నప్పుడు ఆయన కాంబినేషన్ లో చేయాల్సిన ఒక గొప్ప క్యారెక్టర్ ఆర్టిస్ట్ రావడానికి లేట్ అవ్వడంతో ఆయన ఒక 2 గంటల పాటు ఆయన కోసం వెయిట్ చేశారట. దాంతో విసిగిపోయిన చిరంజీవి ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ మీద కొంచెం కోపానికి రావడంతో నెక్స్ట్ డే నుంచి ఆయన కరెక్ట్ టైం వచ్చారట. ఇక పవన్ కళ్యాణ్ షూట్ లో ఉన్నప్పుడు ఒక అప్ కమింగ్ కమెడియన్ కి పవన్ కళ్యాణ్ కాంబోలో షూట్ ఉండటంతో పవన్ కళ్యాణ్ కూడా ఆయన కోసం చాలా టైం చూశాడట. దాంతో ఆ సెట్ కి వచ్చిన కమెడియన్ ని ఆ సినిమాకో డైరెక్టర్ అడిగితే అసలు సంబంధం లేకుండా సమాధానం చెప్పాడట. ఇక దానితో ఆ విషయానికి పవన్ కళ్యాణ్ దాకా పోవడంతో ఆయన దగ్గర కూడా అలానే బాధ్యత లేకుండా సమాధానం చెప్పడంతో పవన్ కళ్యాణ్ ఆయన్ని కొట్టాడట. ఇక అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ చేతిలో దెబ్బలు తిన్న వ్యక్తిగా ఆ కమెడియన్ ని పరిగణించిన సినిమా ఇండస్ట్రీ వాళ్లు ఆయనకి టైం సెన్స్ లేదు అందుకే పవన్ కళ్యాణ్ ఆయన్ని కొట్టాడు అంటూ ఆయన్ని ఎక్కువ సినిమాల్లోకి తీసుకోవడం లేదు. అందుకే ఇండస్ట్రీలో ఒక సక్సెస్ వచ్చాక మాకంటే తోపులు లేరు అని అనుకోకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్లాలి, అంతే తప్ప ఓవర్ యాక్షన్ చేస్తే ఛాన్స్లు రావు అనడానికి ఆ ప్రముఖ కమెడియన్ ఒక ఉదాహరణ. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.